నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. అంటే జనరల్గా ఒక పెళ్లి జరగాలంటే గ్రహ బలం బాగుండాలను, జాతకాలు బాగుండాలను, జాతకాలు కలవలేదనో, జాతకాలు కలిసాను అంటే అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీ జ్యోతిష శాస్త్రం ప్రకారం అంటే దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా కొంతమంది బయట లవ్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ జాతకాలు కలిసాయా లేదా అనేది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏ విధంగా శుభ్రంగా ఉంటున్నారని అంటే అంత మంచిగా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి జ్యోతిష శాస్త్రంతో సంబంధం లేదు కదా. చాలామంది పెళ్ళి కావాలి అని అంటే జాతకాలు కలవాలి అని చెప్పేసి అంటారు, వాళ్ళకి ఎటువంటి జాతకాలతోనూ సంబంధం కూడా ఉండదు, అయినా సరే బాగుంటారు. రీజన్ ఎందుకు అని అంటే ఏం చెప్తారు, జ్యోతిష శాస్త్రంతో సంబంధం లేదు కదా వాళ్ళకి. మీరు చెప్తున్న మాట ముమ్మాటికి వాస్తవమే, బట్ ఒక భార్య ఒక భర్త ఒక జంట కలిసి ఉండాలి అంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉండవలసిన ముఖ్యమైన విషయాలు అందులో ప్రప్రథమైంది ఏంటంటే ప్రేమ, ఇద్దరికి అన్యోన్యమైనటువంటి ప్రేమ. అసలు ప్రేమ అనే దానికి డెఫినేషన్ ఈ మధ్య చాలామందికి తెలియదు. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, నేను సిరివెన్నెల సినిమాలో నాకు అప్పటి వరకు నేను సిరివెన్నెల సినిమా అసలు నేను చూడలేదు నా జీవితంలో. ఒక సందర్భంలో సిరివెన్నెల సినిమా చూసినప్పుడు అక్కడ ఆమె అడుగుతుంది అన్నమాట, నా పుట్టు పూర్వోత్తరాలు కులగోత్రాలు నీకు తెలుసా అని అడుగుతుంది. ఆమె ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా అని క్లియర్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు డెఫినేషన్స్ ఇచ్చారు. లవ్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అంటే నిజమైనటువంటి నీ ప్రేమ కనుక కరెక్ట్గా అయ్యి ఉంటే, నీ పార్ట్నర్ ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు ఎక్స్క్యూజ్ చేసే క్షమాపణ చేసేటువంటి గుణం నీకు ఉండాలి. అలా లేనప్పుడు అది పెద్ద ప్రేమ కాదు. సో నిజమైనటువంటి ప్రేమని భగవంతుడు కూడా సమ్మతిస్తాడు. అందుకోసం శ్రీకృష్ణు యొక్క తత్వంలో ఆయన ప్రేమైక తత్వం, కృష్ణావతారం, ప్రేమకు మించిన గొప్పది లేదు అనేది శాస్త్రంలో చెప్తారు. సో మీరు నిజంగా కనుక ప్రేమించుకుంటే కనుక ఆ ప్రేమ మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఆ ప్రేమ ఎంత ఉన్నతమైంది ఉండాలంటే నువ్వు అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలగాలి, నీలో సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేదానికి ఒక డెఫినేషన్ అంటే నువ్వు దేనినైనా వదులుకోగలగాలి, అంత ప్రేమ ఉండాలి. నీ పార్ట్నర్ని ఒక క్షణం కూడా ఒక కంట తడి పెట్టకుండా చూసుకునే అంత ప్రేమ ఉండాలి. అంత ప్రేమ ఉంటే ఎస్, యూ కెన్ హ్యావ్ గెట్ మ్యారీ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ నేను చెప్తాను. కానీ అంత ప్రేమ ఉందా, ఓపెన్గా చెప్తానండి, నీ పార్ట్నర్ వేరొడితోటి కనిపించింది, నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరొడితోటి కనిపించింది అనుకోండి, ఆమెను క్షమించేంత శక్తి పెద్ద మనసు నీకుందా? ఆమె ఏదో ఒక తన జీవితంలో ఒక కష్టానికో దేనికో ఒక నిస్సహాయ స్థితిలో ఆమె లొంగిపోయింది అనుకోండి, ఆమెను క్షమించేంత ప్రేమ నీకుందా? సో అంత ప్రేమ ఉన్నప్పుడు జ్యోతిషం అక్కర్లేదు, జాతకం అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు. అంత గొప్ప ప్రేమ ఎక్కడ ఉంది అనేది వెతకండి. నిజమైన ప్రేమ ఏదో తెలుసు? నిజమైన ప్రేమ అంటే మీకు అవతార్ బాబాజీ గారిది ఒక యోగి ఆత్మకథ చదవండి, నిజమైన ప్రేమకి మీకు డెఫినేషన్ తెలుస్తుంది. నిజమైన ప్రేమ నిస్వార్థమైంది, ఎలాంటి ఆసక్తి లేనిది, ఎలాంటి ఆశ లేనిది, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ గ్రీడ్, వితౌట్ ఎనీ సర్కమ్టెన్సెస్ అండ్ ఓన్లీ సాక్రిఫైజింగ్ థింగ్స్. సో అది ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమ, సెల్ఫిష్నెస్ ఉంటుంది. అది ఉన్నప్పుడు జాతకాల దగ్గరికి రాకండి అని చెప్తాను నేను. ఎస్, ఐ అగ్రి విత్ దెమ్. బట్ అంత అద్భుతమైన ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ దొరకడమే ఆ జంట అదృష్టం. ఓకే. సో అట్లాంటి వాళ్ళు కొన్ని కారణ జన్మలే పుడతారు, కానీ అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు పుట్టరు. ప్రేమ ఈ మధ్య అందరికి ఆస్తిపాస్తులు చూసుకొని ప్రేమ పుడుతుంది, అందం చూసుకొని ప్రేమ పుడుతుంది. ఈ అందం శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు, వాళ్ళ ప్రేమ కూడా శాశ్వతం కాదు. వాస్తవంగా మన యొక్క సనాతన ధర్మంలో వివాహం అనే దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే, రెండు కుటుంబాల యొక్క కలయిక, ఈ యొక్క సభ్య సమాజంలో ఒక సంఘంలో గౌరవనీయమైనటువంటి ఒక స్థానము వివాహం. గృహస్థాశ్రమం అంటే అందరికీ కూడా మనం సేవ చేయడానికి మనకు ఒక అనువైనటువంటి స్టేజ్ని ఏంటంటే గృహస్థాశ్రమం అంటారు. ఇవాళ గృహస్థాశ్రమానికి సంబంధించిన వాల్యుయేషన్స్ ఎవరికి తెలియదు, వాల్యూస్ లేవు. రెండు కుటుంబాలను కలపాలి. అండ్ వన్ మోర్, ఒక పెళ్లి చేసేటప్పుడు పుట్టిన ఏడు తరాలు అటు చూడాలి, ఏడు తరాలు ఇటు చూడాలని పెళ్లి చేసేవాళ్ళు. ఇవాళ జాతకంలో మేము కలిపేటప్పుడు కూడా మేము అందరికీ జాతకాలు కలవు మరి, కానీ పెళ్ళిళ్ళు చేస్తాం. చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే కౌన్సిలింగ్ ఇస్తాం. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ పర్సనాలిటీ, వాళ్ళు ఉన్నట్టుగా వీళ్ళు ఉండరు. అండ్ పూర్వకాల పద్ధతి ప్రకారం పెళ్ళిళ్ళు జ్యోతిషశాస్త్ర ప్రకారం జరిగేటువంటి ఎట్లా అంటే, వాళ్ళ లెక్కలు చూసేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఇప్పుడే చూసేటువంటి వాళ్ళు, చూసి 8 సంవత్సరాలు నిండిన అమ్మాయికి,
12 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేసి ఇటువంటి వాళ్ళు అప్పుడు పెళ్లి చేసి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. సో ఈ అమ్మాయి ఏంటంటే, ఈ అమ్మాయిని అబ్బాయితోటి అసలు దగ్గర సంబంధం అనేది ఉండదు. ఆ అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత, ఆ అమ్మాయికి సంస్కరణని జరిగిన తర్వాత, వీడు ఎలిజిబుల్ అవునా కాదా అని పరీక్షలు పెట్టి అలా అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నిషేకం అనేది పెట్టేవాళ్ళు. సో బాల్య వివాహం అనేసరికి ఇమీడియట్లీ వాళ్ళిద్దరిని ఒక రూమ్లోకి తోయడం అనేది కాదు అది. సో అట్లా చేసేటువంటి వాళ్ళు, ఆ పద్ధతి ఉండేది. అంటే అప్పటికి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యూచువల్గా ఏంటంటే నా భార్య అని ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు లేవు అట్లా. ఇవాళ మ్యాట్రిమోని అయిపోయింది, ఓ ఫోన్ మాట్లాడుకుంటారు, గంటలు మాట్లాడుకొని బ్రేకప్, మళ్ళీ ఇంకోటితో గంటలు బ్రేకప్, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇవాళ జాతకాలు కలిసినా ఎందుకు విడిపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? జాతకాలు కలిసినా ఎప్పుడు విడిపోరండి. అది జాతకం కలిపేవాడు సరిగ్గా కలపకపోతే విడిపోతారు. కానీ జాతకం కలపడం అంటే అర్థం ఏంటిది? వాళ్ళిద్దరికి అవగాహన కల్పించడం అనేది కీలకమైంది. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో రెండు జాతకాలు చూస్తాం, ఈ జాతకంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ జాతకంలో అబ్బాయి జాతకంలో ఒక గ్రహానుకూలత, ఎవరి జాతకంలో అయినా సరే 60-40 రేషియో ఉంటుందండి, నెగిటివ్ పాజిటివ్. ఓకే ఓకే 80% కొంతమంది దాంట్లో పాజిటివ్ ఉన్నా 20% నెగిటివ్ ఉంటుంది. ఎవరి జాతకంలో ఎంత గొప్పవాడి జాతకం, శ్రీరాముడి జాతకంలో కూడా 20% నెగిటివ్ ఉంది. సో గ్రహాల్లో రాహు కేతువులు కానీ కొన్ని పాపగ్రహాలు ఉంటాయి, నెగిటివ్ చూస్తాయి. ఆ సందర్భము ఈ అమ్మాయి జాతకంలో చూసినవి ఎంత ఉంది, ఈ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, ఈ రెండింటిని మిక్స్ చేసి ఎక్కడ వీళ్ళు జీవితంలో బ్యాలెన్స్ కోల్పోతారు ఆ సమయాన్ని వాళ్ళకి చెప్తాం, ఆ వ్రతాలు చేయమని చెప్తాం. అమ్మాయి నువ్వు మౌన వ్రతం చేయాలి, ఎందుకోసం అంటే ఆమె మాట్లాడేది ఎక్కువ ఉంటుంది, ప్రతి ఏకాదశి మౌనవ్రతం చేయాలి. అబ్బాయికి చెప్తాం నువ్వు ప్రతిరోజు ఇది పని చేయాలి. సో కొన్ని మేము నియమాలు పెడతాం. అందుకోసం వ్రతాలు ఎందుకు వచ్చాయి, పూజలు వ్రతాలు ఎందుకు వచ్చాయి, దీనికోసమే. సత్యనారాయణ వ్రతం అని ఎందుకు చేస్తారు పెళ్లి కాగానే? దే హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ నేచర్, హౌ టు లీడ్ ద లైఫ్. జ్యోతిష్యం అనేది కేవలం జాతకం కలిపినంత మాత్రాన్ని విడిపోయారు జ్యోతిష్శాస్త్రం రాంగ్ అంటే ఐ నెవర్ అగ్రీ విత్ దట్. జ్యోతిష్శాస్త్రంలో జాతకం కలుపుకున్న తర్వాత ఒక గురువుగా ఆయన భావించి మళ్ళీ ఆయనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వచ్చి కలవాలి. అలా కలవకుండా మాకు జాతకాలు నప్పలేదట, వాడు ఎవడో చెప్పిండని చెప్పేసి అంటే వేస్ట్ అది. నువ్వు ఒకటే గురువుని ఫాలోగా, ఒకే జాతకాన్ని ఫాలోగా, డెఫినెట్లీ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదంటే విడిపోవడం అనేది ఏంటండి, స్వార్థంతో మీరు విడిపోయి దాన్ని జ్యోతిష్శాస్త్రానికి అంట పెడితే అది అబ్సల్యూట్లీ రాంగ్. అది నాకు ఇంకో ఆస్తి గల అమ్మాయి దొరికిందని, ఈ ఆస్తి గల అమ్మాయిని, ఈ అమ్మాయికి ఆస్తి లేదను, పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది, పెళ్ళి అయిన తర్వాత ఆమెకు అనారోగ్యం వచ్చిందని వదిలేయడం, ఇవన్నీ అందుకోసమే. యమధర్మరాజు ఎందుకోసం ఉన్నాడు ఈ జ్యోతిష్శాస్త్రం కాకపోతే? సో ప్రతి దానికి కర్మ ఉంటుంది, కారణం ఉంటుంది, కార్యం ఉంటుంది. అది సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే జ్యోతిష్ శాస్త్రమే గొప్పదంటారు మీరు? అబ్సల్యూట్లీ. మీకు భవిష్యత్తు నిర్ధారణ చేసేది జ్యోతిష్శాస్త్రమే. ఒక దంపతులకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు రాజయోగం కలిసి వస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా, ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి 3 రాజయోగం దేవుడు ఛాన్స్ ఇస్తాడు. 3 నువ్వు కింగ్ అవ్వడానికి నీకు ఆపర్చునిటీ ఇస్తాడు. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి, నీ యొక్క ఫేట్ని చేంజ్ చేసుకోవడానికి భగవంతుడు 3 ఛాన్స్ ఇస్తాడు నీకు. ఒకటి పుట్టిన పుట్టుకతోటే ఛాన్స్ ఇస్తాడు, దానితో నువ్వు నీ తండ్రి యొక్క ఆస్తులు విలువలు పెరుగుతాయి, దానివల్ల నీకు భోగం కలుగుతుంది. 2 వివాహంతో ఇస్తాడు, 3 నీకు సంతానంతో ఇస్తాడు భగవంతుడు. ఈ వివాహం అనేది ఏంటంటే, ఇవి 2 మన చేతిలో లేవు. ఏది? మన పుట్టుక, మన పిల్లల పుట్టుక మన చేతిలో లేవు. కానీ వివాహం అనేది ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంది అనుకుంటాం, కానీ అది ఒక దైవజ్ఞుడి చేతిలో ఉంది. ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఆమె యోగ జాతకం ఎంత ఉంది, ఒక అబ్బాయిని చేసుకునేటప్పుడు అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఎంత ఉంది, ఏం కథ, అన్నీ చూడాలి. మానవత విలువల గురించి కూడా జ్యోతిషశాస్త్ర పండితులు వాళ్ళకి ప్రీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వితౌట్ కౌన్సిలింగ్ మ్యారేజ్ అలయన్స్ చేశారు అని అంటే అది బ్లఫ్ అని అర్థం. అందుకోసం నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. నేను జ్యోతిషంలో నేను మ్యారేజ్ అలయన్స్ చెప్పాలంటే నేను 25,000 ఛార్జ్ చేస్తాను. బికాస్ వాళ్ళకి ప్రీ కౌన్సిలింగ్, పోస్ట్ కౌన్సిలింగ్ ప్లస్ అలయన్స్, 3 కలిపి నేను ఛార్జ్ చేస్తాను. లేకపోతే ఇంకేందండి, ఈ కాలంలో అసలు అవగాహన లేదు. ఒకప్పుడు అంటే మనం రామాయణం ఫాలో అయ్యేవాళ్ళము, కొన్ని ధర్మాలు ఫాలో అయ్యేవాళ్ళము, మనకి జీవనంలో ఒక భాగంగా ఉండేవి. ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు మన జీవనంలో భాగం ఏంటంటే సనీ లియోన్. ద హయ్యెస్ట్ రేటింగ్ ఇన్ ద గూగుల్ ఎవరిలో టాప్ అంటే సనీ లియోన్ పేరు వచ్చింది. ఇది ఇప్పుడు మన యొక్క యూత్ పరిస్థితి, ఇప్పుడు దేశ పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.